विनरो भाग्यमु विष्णु कथा कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं। इप्पुडु मनं श्री विष्णु सहस्रनाम स्तोत्रंलोनि 19వ శ్లోకానికి వేదార్థాన్ని యోగార్థాన్ని తెలియజేసుకుంటున్నాం। చెప్పించేవాడు శ్రీ మహావిష్ణువు, చెప్పేవాడు ఈ మారం శివప్రసాద్, స్వీకరిస్తారని విన్నవించుకుంటున్నాను। మహాబుద్ధి మహావీర్యో మహాశక్తి మహాజ్యుతి అనిర్దేశ్య వపః శ్రీమాన్ అమే ఆత్మా మహాద్విధృక్। ఓ పరంధామ, బుద్ధిజీవులలోకే మహాబుద్ధివైన నీవు మహాశక్తివంతుడుగా కీర్తించబడుతున్నావు। బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఓ శ్రీమాన్, వెలుగులలో స్వయం ప్రకాశవంతుడమైన మహాజ్యుతివి నీవు, ఎవరితోనూ పోల్చబడజాలని అనిర్దేశ్య వపుడవు। మహావీరుడవైన నీవు లోకోద్ధరణకై కూర్మ అవతారాన్ని దాల్చి సాగర మధనమందు మందర పర్వతాన్ని నిలబెట్టినవాడవు। కులమానాలకు అందని ఓ అమే ఆత్మ, నీకు నమస్సుమాంజలే। శ్రీ మహావిష్ణువు వారి యొక్క విభూదులను వర్ణించడం అంత సులభమైన విషయం కాదు। అతడు మహాబుద్ధి, బుద్ధి కర్మానుసారిణి, బుద్ధి కర్మలకు లోబడి ఉంటుంది। అయితే శ్రీ మహావిష్ణువు మహాబుద్ధి, ఇది కర్మలకు అతీతమైన స్థితి, కర్మలకు అతీతమైన స్థితి। ఇక్కడ కర్మలని రూపొందించేవాడు, కర్మలని నిర్దేశించేవాడు, కర్మ ఫలితాలు ఇచ్చేవాడు అయినటువంటి మహాబుద్ధి, అందుకే బుద్ధి మహాబుద్ధి। బుద్ధిమంతులలో కల్లా బుద్ధిమంతుడు ఇతడు, బుద్ధివాన్। మహావీర్య, ఈ వీర్యం అంటే ఇది అవిద్య, మాయామోహితం, ఉత్పత్తి కారణం। మాకు ముగ్గురు పిల్లలు, మరి మీకు ఒక్కొక్కరికి ఒకరో ఇద్దరో ముగ్గురో ఉంటారు, మా నాన్నకు 12 మంది పిల్లలు, కానీ ఈ చరాచర సృష్టి కార్యమంతా కూడా, ఈ సృష్టితత్వం అంతా కూడా అవిద్యారూపమైనటువంటి రజోగుణంతో మహావిష్ణువు యొక్క నాభికమలం నుంచి పుట్టినటువంటి బ్రహ్మ ద్వారా సృజించబడినటువంటి ఈ జీవులు తన మహావీర్యంతో, రజోగుణ కార్యక్రమంతో, మహావీర్యంతో మొదట మహావిష్ణువు బ్రహ్మను సృజిస్తే ఆ బ్రహ్మ ద్వారా ప్రజాపతులు సృష్టింపబడి, సనక సనందనాదులు సృష్టింపబడి, వారి ద్వారా తరతరాలుగా కోట్ల సంవత్సరాల నుంచి జీవులన్నీ కూడా మాయామోహితమైన అవిద్య వలన జన్మిస్తూ ఉన్నాడు। అటువంటి మహావీర్యాన్ని కలిగి ఉన్నవాడు మహావిష్ణువు। ఇతడు మహాశక్తి, గొప్పదైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినవాడు। మందర పర్వతాన్ని తాబేల రూపంలో బ్యాలెన్స్ చేసినవాడు, శ్రీకృష్ణ అవతారంలో గోవర్ధనగిరిని చీచికనేలుతో ఎత్తినటువంటి మహాశక్తి స్వరూపుడు, మహాశక్తివంతుడు ఇతడు మహాజ్యుతి అని కూడా చెప్పబడుతున్నాడు। మహాజ్యుతి, వెలుగులలో స్వయం ప్రకాశవంతుడైనటువంటి సూర్యుడు, వెన్నెలలో ప్రమాద్భుతమైనటువంటి విశ్రాంతి స్థితినిచ్చేటువంటి చంద్రుడు ఇతడే। బాహ్య అభ్యంతరాలలు తెలిసి తెలియని స్థితులను పొంది ఉన్నటువంటి మహాజ్యుతి ఇతడు। కనపడేది జ్యోతి, కనపడనిది స్వయం జ్యోతి, బాహ్యంగా కనబడేటువంటి
దీపం అంతరంగా కనపడేటువంటి లైట్ వెలుగు తేజం శక్తి ఆ స్వయం ప్రకాశకుడి తడే అందుకే మహావిష్ణువు యొక్క ఆరా వారి దివ్య తేజం వారి దివ్యమాన ప్రకాశం 14 లోకాలంతా కూడా విస్తరించి ఉంటుందట ఆ మహావిష్ణువు వామన అవతార కాలంలో దేవతలు ఋషులు మునులు ఎందరో ఆ మహామహని యొక్క మహాజ్యతి అనంతమైనటువంటి బాహ్య అంతర స్వరూపాన్ని చూడగలిగారు అనిర్దేశ్య వపుహు ఎవరితోనూ పోల్చబడినవాడు ఇట్టిది అట్టిది శక్యమైనది శక్యము కానిది అనేటువంటి అనంత స్వరూపాన్ని ధరించినట అనిర్దేశ్య వపుడు ఇతరిని ఎవరితోనూ పోల్చలేము ఎవరు ఇతనిని పోలి ఉండరు వారి యొక్క పూర్ణ అవతారాలు వారి యొక్క విభూదులు మాత్రమే ఇతని గొప్పతనాన్ని కొంతైనా కూడా వర్ణించగలిగి ఉంటాయి అటువంటి అనిర్దేశ్య వపుడు వర్ణించడానికి సాధ్యం కానంతటువంటి గొప్పవాడు ఎవరితోనూ పోల్చబడతాడు ఈ మహానుభావుడు మహావీరుడు అమేయాత్ముడు మహావీరుడు మందార పర్వతాన్ని తన యొక్క వీపుపై ధరించినటువంటి మహా మహనీయుడు ఈశ్వరతత్వం ఎవరితో ఉంటుందో ఈశ్వరతత్వం ఎవరై ఉంటుందో అటువంటి శ్రీమాన్ సుందర స్వరూపమైన వాడు ఈ అనంత రూపుడు ఇంత అంత అనే పరిమితితో నిర్ణయించాలని బాహ్య అంత స్వరూపుడు బాహ్యంలో విశ్వరూపుడు అంతరంలో అణువు పరమాణువుల కంటే కూడా సూక్ష్మతి సూక్ష్మమైనటువంటి అమేయాత్ముడు మహాదిదృక్ అమృతమథన సమయంలో కూర్మావతారంలో మందర పర్వతాన్ని ఎత్తినవాడు గోవర్ధనగిరిని బాలశ్రీకృష్ణుడై చిటికెలతో ఎత్తినటువంటి ఈ మహామహనీయుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే దేవతలు యుద్ధాలలో ఓడిపోతూ ఉండేవారు రాక్షసులతో ఎందుకంటే తమో రజోగుణులు మాంసాహారులు అనేటువంటి రాక్షసులు బుద్ధిబలం తక్కువ కండబలం ఎక్కువ దేవతలకు బుద్ధిబలం ఎక్కువ కండబలం తక్కువ అయితే ఈ దేవతలు ఈ రాక్షసులు వీరిరువురికి తండ్రి ఒకరే తల్లులు వేరు కశ్యప ప్రజాపతి పుత్రులు అదితికి ఉషోదయ కాలాన జన్మించిన వారు దేవతలు అనబడ్డారు కశ్యప ప్రజాపతి మరొక భార్య దితికి సాయం సంధ్యా సమయంలో జన్మించిన వారు అసురులు రాక్షసులు తండ్రి ఒకరే తల్లులు వేరు ఒక తల్లి ఈ లోక కళ్యాణానికి పాటుపడేటువంటి మహనీయులైనటువంటి కుమారులు కావాలని తన భర్తను కోరింది దేవతలు జన్మించారు దేవేంద్రాది దేవతలు వామనుడు మహావామనుడు అటువంటి దేవతలు జన్మించారు ఆ అదితి దేవికి తన సవతి కుమారులని సాధించగల వేధించగల మట్టు పెట్టగల కుమారులు కావాలని కోరింది దితీదేవి ఆమెకు ఆమె కోరిక ప్రకారం దేవతలను పీడించగలిగినటువంటి సంతానాన్ని ప్రసాదించాడు కశ్యప ప్రజాపతి మన లోపలే కౌరవులు ఉంటారు మన లోపలే పాండవులు ఉంటారు పాండవులు మనమే కౌరవులు మనమే ఈ జన్మలో దుర్యోధనుడు వచ్చే జన్మలో ధర్మరాజు గత జన్మలో రావణాసురుడు ఈ జన్మలో శ్రీరామచంద్రుడు అంతా మనమే అన్నీ మనమే కౌరవులు మనలోనే ఉన్నారు పాండవులు మనలోనే ఉన్నారు ఈ కౌరవులు పాండవుల్లాగా రాక్షసులు దేవతలు ఎప్పుడు జన్మత కలహించుకుంటూ ఉండేవారు అలా కలహించుకుంటూ ఉండున్నటువంటి ఆ దేవతలు ఆ రాక్షసులు ఒకరికంటే బలాధిక్యతతో ఒకరు బుద్ధిబలంతో ఒకరు ఒకరిని ఒకరు సాధించుకోవడానికి తరచుగా యుద్ధాలు చేసేవారు ఆ యుద్ధాలలో రాక్షసుల చేతిలో
దేవతలు ఎక్కువ మంది తమ జీవితాన్ని ముగించవలసి వచ్చినప్పుడు వారు బ్రహ్మ యొక్క నేతృత్వంలో శ్రీ మహావిష్ణువును వైకుంఠానికి వెళ్లి దర్శించారు. అప్పుడు మహావిష్ణువు అన్నాడు కదా, మీరు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాల సముద్రాన్ని మధించండి, అమృతం జన్మిస్తుంది, ఆ అమృతాన్ని మీరు సేవిస్తే మీరు నిత్య యవనులు, బలాఢ్యులు, మరణం లేనివారు. మృతం అంటే మరణం, అమృతం అంటే మరణము లేని స్థితి. మీరు మరణానికి అతీతులైన వారుగా విరాజిల్లుతారు అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. అయితే ఈ అమృత మదనం చేయడానికి మీ ఒక్కరి బుద్ధిబలం చాలదు, దీనికి భుజబలం, బాహుబలం కూడా కావాలి. కనుక రాక్షసులతో మీరు నెయ్యమంది చెరిసగం అమృతం పంచుకుందాం అని మీరు చెప్పండి, ఆ రాక్షసులు కూడా కూడి వస్తారు, అప్పుడు అమృత మదనం జరుగుతుంది అని చెప్పారు శ్రీ మహావిష్ణువు. అప్పుడు దేవతల తరఫున బుద్ధిలో బృహస్పతి అంటాం, దేవతల గురువు బృహస్పతి అడిగారు శ్రీ మహావిష్ణువును, స్వామి పరంధామ, ఓ మహావిష్ణువు, శ్రీమన్నారాయణ, లక్ష్మీనారాయణ, మరి రాక్షసులకు మాతో పాటు అమృతం లభించినట్లయితే మేము చేసేటువంటి ఈ అమృత మదనానికి ఉపయోగమేమి, వారు మాతో సమ్ములవుతారు, మాకు గెలుపు గుర్రం రాదు కదా అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవి, అందుకు నేను ఉపాయాన్ని ఆలోచిస్తాను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను, మీరు వెళ్ళి నేను చెప్పింది చేయండి అన్నాడు. చూడండి, బుద్ధిబలం, భుజబలం, వాడు రాక్షసుడిలాగా పనిచేస్తాడురా అంటారు. వాడు ఆదేశిస్తే పనిచేసే స్థితిలో ఉంటాడు తప్ప స్వయం నిర్ణయం తీసుకోలేడు. వాడు బుద్ధిబలం లోపించినవాడు, భుజబలం కలిగినవాడు. మరి బుద్ధిబలం ఉన్నవాడు దేవతాస్వరూపుడై పని చేయిస్తాడు, భుజబలం ఉన్నవాడు పని చేస్తాడు. ఇది బుద్ధిబలానికి భుజబలానికి ఉన్నటువంటి తేడా. బృహస్పతి దేవతల గురువు, శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. బృహస్పతి బుద్ధికి, శుక్రాచార్యుల వారు జ్ఞానానికి ప్రతీక సంకేతం. ఈ బుద్ధి, జ్ఞానం కలిసి మాట్లాడుకున్నాయి. అంటే బృహస్పతి, శుక్రాచార్యుల వారు ఇటు దేవతల తరఫున, అటు రాక్షసుల తరఫున మాట్లాడుకుని ఒక శుభముహూర్తంలో నిర్ణయించుకున్నటువంటి ఒక వేళలో మరి పాల సముద్రంలో అమృత మదనం చేయాలనుకున్నారు. అప్పుడు ఆ పాల సముద్రంలో మదనం చేయడానికి కావలసినటువంటి పర్వతం ఏది అని అనుకున్నప్పుడు, ఇప్పుడు మనకు ఎవరెస్ట్ శిఖరం గొప్పదిగా ఉన్నట్లుగా, అప్పుడు ఆ ప్రాచీన కాలంలో, ఆ కృతయుగంలో, ఆ సత్యయుగంలో మందర పర్వతం గొప్పదిగా చెప్పబడేది. ఈ మందర పర్వతానికి ఎక్కడికి కోరితే అక్కడికి ప్రయాణించగల శక్తి ఉండేది. మూవబుల్, ఇమ్మూవబుల్, స్థానుగా ఒక చోట ఉండే శక్తి, కావాలనుకుంటే విహరించే శక్తి అప్పుడు పర్వతాలకు ఉండేది. ఆ పర్వతుడిని, మందర పర్వతుడిని దేవతలు, రాక్షసులు అభ్యర్థించినప్పుడు ఆ మందరుడు పాల సముద్రంలో తాను కవ్వంగా ఉపయోగపడడానికి అంగీకరించాడు. ఇప్పుడు కవ్వపు తాడు కావాలి. ఇలా కవ్వపు తాడు కావాల్సినప్పుడు పరమశివుని మెడలో ఉండేటువంటి వాసుకి, ఈ వాసుకి మహాసర్పం, ఆదిశేషుడు అంటే అనంతుడు, వాసుకి, తక్షకుడు, ఇలా గొప్ప సర్పరాజాలు కద్రువాదేవికి జన్మించిన వారు. ఈ వాసుకి పరమశివుని మెడలో ఉండేటువంటి మహా పొడవైనటువంటి సర్పం, ఈ వాసుకుని తమకు కవ్వంగా ఉపయోగపడడానికి సహాయం చేయమని, ఆదేశించమని పరమశివుడిని దేవతలు, రాక్షసులు కలిసి అడిగాడు. అప్పుడు ఆ వాసుకిని ఆదేశించాడు పరమశివుడు దేవతలకు, రాక్షసులకు అమృత మదనంలో సహాయం చేయమని. ఆ వాసుకి పరమశివుని మెడలో చుట్టుకుని ఉన్నటువంటి ఆ వాసుకి కొన్ని
వేల కిలోమీటర్లు కొన్ని వేల యోజనాలు దూరం అంత పెద్ద సర్పమట ఆ వాసుకి అందిట నేను అంత దూరం రావాలి అంటే బహు శ్రమతో కూడినటువంటి విషయం కనుక నన్ను ఎవరైనా ఎత్తి పట్టుకొని పాల సముద్రం ఒడ్డుకు చేర్చండి నేను మీకు సేవ చేస్తాను అన్నారు అంత గొప్ప సర్పాన్ని ఎత్తి అక్కడ పెట్టే శక్తి ఎవరికీ చాలలేదు అంత శక్తి ఎవరికీ కుదరలేదు అప్పుడు మళ్ళా పరమశివుడే కరుణించి తన బొటనవేలితో ఆ యొక్క వాసుకిని అలా అలవోకగా ఎత్తి పాల సముద్రం ఒడ్డున ఉంచాడు చూడండి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడని మనం చెప్పుకుంటున్నాం ఆ వాసుకిని కూడా పరమశివుడు అలా కోనగోటితో ఆ పాల సముద్రం వద్ద ఉంచాడు అమృత మదనం ప్రారంభం కావాలి ఇప్పుడు ఆ వాసుకి తను మందర పర్వతం చుట్టూ చుట్టుకుంది ఆ మందర పర్వతమే కొన్ని యోజనాల దూరం ఉంది అంత పెద్దవాడు అంత పొడవైన వాడు వాసుకి తలవైపు ఎవరు పట్టుకోవాలి తోకవైపు ఎవరు పట్టుకోవాలి అన్నటువంటి మీమాంస వచ్చింది రాక్షసులు అన్నారు కదా మేము తలవైపు పట్టుకుంటాము తోక నీచమైనది మేము పట్టుకోము అన్నారు సంసరించారు దేవతలు బుద్ధికి బృహస్పతి కదా ఆ బుద్ధి జీవినటువంటి బృహస్పతి అన్నాడు కదా మనం తోక వైపే పట్టుకుందాం నా మాట వినండి అని దేవతలను ఒప్పించాడు అయితే తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు కలిసి మందర పర్వతాన్ని పాల సముద్రంలో దించి కావమైన వాసుకితో చిలకన ఆరంభించారు కానీ బ్యాలెన్స్ కుదరలేదు ఆ మందర పర్వతం అటు ఇటు ఊగనారంభించింది కుదరలేదు చిలకడానికి మధ్యగ చిలకడానికి ఒక గిన్నె ఉన్నట్లుగా ఒక అద్భుతమైనటువంటి బ్యాలెన్స్ చేయగలిగినటువంటి పాత్ర కావాలి ఆ పాత్ర కావాల్సినప్పుడు మహాపాత్రుడు ఎవరయ్యా మహాపాత్రుడు శ్రీ మహావిష్ణువు దేవతల అభ్యర్థన పైన కూర్మ రూపాన్ని దంచే తాబేలు మహాకూర్మం మనం శ్రీకాకుళం జిల్లాకి వెళ్తే మహాకూర్మం ఆది కూర్మం ఆ దేవాలయం ఉంది అక్కడ కూర్మ అవతారుణ్ణి చూడవచ్చు అతడు మహాకూర్మంగా అవతరించి ఆ మందర పర్వతాన్ని బ్యాలెన్స్ చేశాడు మహాకూర్మం అంటే తాబేలు తాబేలు యొక్క గొప్పతనం ఏమి తాబేలు మామూలు సమయాల్లో అంతా కూడా తన అవయవాలను లోపలికి ముడుచుకుని ఉంటుంది అవసరమైనప్పుడు మాత్రమే తన అవయవాలను బయటకు తీస్తుంది బుద్ధి జ్ఞానం కలిగిన వారు ఎవరైనా కూడా ఎప్పుడు తమ యొక్క ఆలోచనలకు ప్రతిరూపమైనటువంటి తమ బాహ్య అవయవాలను ముడుచుకుని ధ్యానంలో ఉంటారు అవసరమైనప్పుడే వాటిని బయటికి తీస్తారు ఇది తాబేలు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక బుద్ధి జ్ఞానం ఆ మహాకూర్మ అవతారుడు ఆ మందర పర్వతాన్ని బ్యాలెన్స్ చేసి స్థిరంగా స్థితంగా పాల సముద్రంలో నుంచున్నప్పుడు అంటే తాను ఆ మందర పర్వతం కింద తమ వీపును మోపి స్థితమైనప్పుడు ఆ రాక్షసులు దేవతలు ఆ మందర పర్వతాన్ని వాసుకి అనేటువంటి సర్పోత్తముడితో చిలకనారంభించారు ఇది లోకోద్ధరణ లోకోద్ధరణకై మహావిష్ణువు మహాకూర్మ అవతారాన్ని దాల్చాడు మన దశ అవతారాలలో మొదటిది మత్స్యావతారం రెండవది కూర్మ అవతారం నీటిలోనూ నీటి బయట కూడా ఉండగలిగినటువంటి మహాకూర్మ మత్స్యావతార లక్షణం పూర్తిగా నీటిలో ఉండడం కూర్మ అవతార లక్షణం ఎక్కువ కాలం నీటిలోనూ తక్కువ కాలం భూమిపైన కూడా ఉండగలగడం ఆ మహాకూర్మ అవతారంతో మహావిష్ణువు తాను బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు ఆ బ్యాలెన్స్ చేస్తూ ఉండడం వల్ల ఆ పాల సముద్రంలో మందర పర్వంతో వాసుకి అనేటువంటి ఆ కవ్వపు తాడుతో దేవతలు రాక్షసులు తాము అమృత మదనాన్ని ప్రారంభించారు ఇలా మహాబుద్ధి మహావీర్యం మహాశక్తి మహాద్యుతి అనిర్దేశ్య వపుత్వం శ్రీ మహాతత్వం అమేయాత్మతత్వం
మహానిరుక్తత్వమైనటువంటి మందర పర్వతాన్ని మదనం చేయడానికి మహాకుర్మంగా అవతరించినటువంటి శ్రీ మహావిష్ణుకు నమస్కరిస్తూ ఈ వేదార్థాన్ని ముగిస్తున్నాం. థాంక్యూ థాంక్యూ థాంక్యూ. ఇప్పుడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 19వ శ్లోకానికి మనం యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం. వేదార్థంలో మహావిష్ణు యొక్క విభూదులు, యోగార్థంలో యోగుల యోగేశ్వరుల యొక్క సాధన ఆచరణ బోధన కలిగినటువంటి విస్తృతమైన బ్రహ్మజ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం. ఓ పరంధామ, బుద్ధిజీవులు ప్రజ్ఞా ప్రకంపన స్థితిలో పరికంపిస్తూ మహాశక్తివంతమైన ఉన్నత శబ్ద తరంగాలను అందుకుని బహుముఖ ప్రజ్ఞావంతులుగా రూపొందుతారు. ప్రజ్ఞా శ్రీమంతులైన ధీర యోగులు స్వయం ప్రకాశంతో వెలుగొందుతూ కులమానానికి అతీతమైన సేవలను లోకాలకు అందజేస్తారు. ధ్యానయోగమందు స్థిరాసీనులై మందర పర్వతంలాగా మేధోమదనం గావించే యోగులు తమలోని సవ్య అపసవ్య ఆలోచనలను మధించి తద్వారా ఉత్పన్నమైన విషతుల్యమైన ఆలోచనలను ఆ హాలాహలం అనే ఆలోచన స్థితిని తమ కంఠంలో నిలిపి అమృతతుల్యమైన భావనలను విశ్వంలోకి సంధిస్తారు. నీలకంఠ స్వరూపులైన అలాంటి యోగులకు యోగ సుమాంజలి. బుద్ధిజీవులు ప్రజ్ఞా ప్రకంపన స్థితితో పరికంపిస్తూ ఉంటారు. మహాశక్తివంతమైన ఉన్నత శబ్ద తరంగాలని అందుకుని బహుముఖ ప్రజ్ఞావంతులుగా వీరు రూపొందుతారు. బహుముఖ ప్రజ్ఞావంతులు ఎలా అవుతారు వీరు? ధ్రువుడు బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఆ విధంగా ఆధునిక కవులలు తుకారం, ఏకనాథుడు వీరంతా కూడా బహుముఖ ప్రజ్ఞావంతులై ప్రజ్ఞా ప్రకంపన స్థితిలో పరికంపిస్తూ మహాశక్తివంతమైన ఉన్నత శబ్ద తరంగాలను ధ్యానంలో అందుకుని జ్ఞానంగా ఈ ప్రపంచానికి అందజేసేవారు. సంసారంలో ఉన్న, సంతానం ఉన్నా, ఇద్దరు భార్యలున్నా కూడా తుకారం ఎల్లప్పుడూ పాండురంగని సేవలో తరించేవాడు. పాండురంగనామం పరమపుణ్యధామం అని కీర్తిస్తూ జీవించేడు. అనంతమైనటువంటి బుద్ధి జ్ఞానం పాండురంగని ద్వారా పొంది ఎన్నో గొప్పవైన అభంగాలను రచించాడు. భంగము కాని అభంగాలు. ఆ కాలంలో అతడు బహుముఖ ప్రజ్ఞావంతుడై శివాజీ మహారాజు యొక్క మెప్పును కూడా పొందాడు. పాండురంగస్వామి విగ్రహం ఆలయంలో అదృశ్యమైతే తన గానంతో శివాజీ మహారాజు ఎదురుగానే ఆ పాండురంగస్వామి విగ్రహం దాచబడినటువంటి బావిలో నుండి వెలుపలకి వచ్చేట్లుగా పాండురంగస్వామిని కటాక్షం చేసుకోగలిగినటువంటి బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఇలా సాధ్యమవుతుంది శబ్ద తరంగాలు. ధ్యానంలో నిమగ్నమై గానం చేస్తూ ఉన్నటువంటి ఆ తుకారంకు బావిలో బుడబడ కదలి వస్తున్నటువంటి శబ్ద తరంగాలు వినిపించాయట. అతడికి అర్థమైంది స్వామి నీటిలో దాగి ఉన్నాడని. ఆ ప్రకంపనలు, ఆ వైబ్రేషన్స్, ఆ జ్ఞాన తరంగాలు ఆ పాండురంగస్వామి యొక్క విగ్రహం పైకి తరలి వస్తుంటే ఆ ప్రకంపనలు ఆ తుకారాం చుట్టూ ఆ ఆలయంలో ఏమి చోద్యం జరుగుతుంది చూస్తామనేటువంటి ప్రజలందరి చుట్టూ శివాజీ మహారాజ్ చుట్టూ కూడా జుమ్మంది నాదం అన్నట్లుగా ప్రకంపించాయట ఆ ప్రజ్ఞా తరంగాలు. అప్పుడు పాండురంగస్వామి విగ్రహం అలా గాలిలో తేలుతూ వచ్చి ఆ ఆలయంలో పునఃప్రతిష్ఠింపబడిందిట. ఈ కాలంలో కూడా అటువంటి మహానుభావులు ఒకరున్నారు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి సన్యాసాశ్రమాన్ని పొందకముందు వారి పేరు ప్రసాదరాయ కులపతి. వారు దేవీ ఉపాసకులు. ఒకరోజు రాత్రి వారు దేవి మంత్రాన్ని పఠనం చేస్తూ ధ్యానమగ్నులై సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఒరిస్సాలోని
కోరాపుట్ అడవుల నుంచి 18 చేతులు కలిగినటువంటి బాల త్రిపుర సుందరీ దేవి విగ్రహం గాలిలో ఎగురుతూ వచ్చి వారి ముంగిట నిలికించిట ఆ ఉన్నత శబ్ద తరంగాలు ఆ గాలిలో కోరాపుట్ అడవుల నుండి ఆ విగ్రహం బాల త్రిపుర సుందరీ దేవి విగ్రహం తేలి వస్తుంటే ఆ శక్తి తరంగాలన్నీ కూడా ప్రణవ స్వరూపంలో ఆ ప్రసాదరాయ కులపతి గారికి వినిపించాయట ఏమి చోద్యం జరుగుతుంది ఆకాశంలో ఏదైనా నక్షత్రం ప్రజ్వలిస్తుందా అని ఆ స్వామి వారు బయటికి వచ్చి చూస్తే ఆయన ఎదురుగా ఆ కాళికాదేవి ఆ అమ్మవారి విగ్రహం సాక్షాత్కరించిందట గత జన్మలలో వారు ప్రతిష్ఠించినటువంటి ఒక ఆలయంలోని విగ్రహం అది కాలగర్భంలో మట్టిలో కలిసి విరస్రావుని కొరాపుట్ అడవుల్లో ఉన్నటువంటి ఆ దేవి విగ్రహం ఈ ప్రసాదరాయ కులపరి గారు అంటే ప్రస్తుతం సిద్ధేశ్వర ఆనంద భారతి స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి సమాధి ధ్యానానికి ధ్యాన సమాధికి ప్రసన్నమై ఆ శబ్ద తరంగాలతో వచ్చి వారి ముంగట నిలిచిందట ఇప్పుడు కూడా గుంటూరులో వారి ఆశ్రమంలో దేవాలయంలో ఈ 18 చేతులు కలిగినటువంటి దేవి విగ్రహాన్ని మనం చూడవచ్చు ప్రజ్ఞా శ్రీమంతులైనటువంటి ఆ ధీర యోగులు స్వయం ప్రకాశంతో వెలుగొందుతూ కులమానానికి అతీతమైన సేవలను లోకాలకు అందజేస్తారు మరి మన పత్రిజీ ఆ మహానుభావుడు మన దేవుడు మన గురువు ధీర యోగి తన స్వయం ప్రకాశంతో వెలుగొందుతూ కులమానానికి అతీతమైన సేవలను లోకాలకు అందజేస్తున్నాడు గత 40 సంవత్సరాలుగా ఒకప్పుడు 1980లో ఆయన ఒకడు 84లో ఆయన చుట్టూ నలుగురు 1990లో ఆయన చుట్టూ 4000 మంది 2000లో ఆయన చుట్టూ 40 లక్షల మంది ఈరోజు ఆయన చుట్టూ 4 కోట్ల మంది ప్రజల మధ్య తిరిగే గురువు ప్రజలతో ఉండే గురువు ప్రజలతో కలిసిపోయే గురువు అభ్యంతర మందిరాలలో లేని గురువు ద గురు విత్ ది పీపుల్ ద గురు ఇన్ ద మిడిల్ ఆఫ్ ది పీపుల్ ద గురు టు ది పీపుల్ అటువంటి ప్రజ్ఞా తరంగాలు చూడండి ధ్యానంలో వచ్చేటువంటి ఈ ధ్యాన తరంగాలు మిన్నుముడతాయి అటువంటి గురువుల చుట్టూ వారి యొక్క దివ్య ప్రకాశం ప్రకటింపబడుతూ ప్రజ్ఞా తరంగాలతో పరమాద్భుతంగా వెలుగొందుతూ ఉంటుంది ధ్యాన యోగమందు స్థిరాసీనులై మేధోమదనం గావించేటువంటి యోగులు సిద్ధేశ్వరానంద స్వామి అలాంటి యోగులు తమలోని తవ్య అపసవ్య ఆలోచనలను మదించి తద్వారా ఉత్పన్నమైన విషతుల్యమైన ఆలోచనలను తమ కంఠములో నిరిపి అమృత తుల్యమైన భావనలను విశ్వంలోకి సంధించుతారు నీలకంఠ స్వరూపులైన అలాంటి యోగులకు నా యోగ సుమాంజలి పత్రిజీ సిద్ధేశ్వర ఆనంద భారతి స్వామి మహావతార బాబాజీ ఇలాంటి మహాయోగులంతా ధ్యానంలో కూర్చుంటారు సమాస్థితిని పొందుతారు వారి చుట్టూ ఉన్నటువంటి అనుయోగులు శిష్యులు సహయోగులు వారందరూ ఎన్నో విషయాలని వారికి విన్నవిస్తూ ఉంటారు అయినా వారు విన్నవే కాక తరంగాల రూపంలో ఎన్నో ప్రజల యొక్క సవ్యమైన అపసవ్యమైన ఆలోచనలు వారికి చేరుతూ ఉంటాయి వారి ఎత్రిక్ బాడీకి వారి ప్రాణమయ కోశాన్ని టచ్ చేస్తూ ఉంటాయి అప్పుడు ప్రజలలోని ఆ సవ్యమైన అపసవ్యమైనటువంటి ఆలోచనలు వారు ధ్యానంలో క్రోడీకరించి ఎరుకతో నిత్య జాగరూకతతో వారి యొక్క తేజవంతమైనటువంటి యోగ శక్తితో ఆ అపసవ్యపు ఆలోచనలని ప్రకృతిలో అవి చుట్టూ ముంటకుండా ఆ అపసవ్యపు ఆలోచనలు సవ్యపు ఆలోచనలుగా తమ యోగశక్తితో మార్చి ఆ సవ్యపు ఆలోచనలను ఈ విశ్వమంతా కూడా వ్యాపింపజేసేలా చేస్తారు ఆ మహానుభావులు నీలకంఠుడైనటువంటి పరమేశ్వరుడు తన కంఠంలో హాలాహల విషయాన్ని దాచుకున్నట్లుగా తాము విషయాన్ని దాచుకుని అమృతాన్ని మాత్రమే ఈ ప్రపంచానికి పంచుతారు ఈ విషయం పరమశివుడు మరి ఈ అమృత మథనంలో మొట్టమొదట హాలాహలం అనేటువంటి కాలకూట విషయం వెలువడింది దానిని ఎవరూ భరించలేకపోయారు పార్వతీదేవి యొక్క ఆమోదంతో పరమశివుడు లోకాలని భస్మము చేయగలిగినటువంటి ఆ హాలాహలాన్ని కాలకూట విషయాన్ని మింగి తన గొంతులో దాచుకున్నాడు మనకు ఒక సామెత ఉంది కక్కలేక మింగలేక అని ఆ విషయాన్ని మింగితే శరీరం సర్వనాశనం అవుతుంది కక్కితే ప్రపంచం నాశనం అవుతుంది కనుక పరమశివుడు కాలకూట విషయాన్ని తన గొంతులో దాచుకున్నాడు అందుకే ఆయనను నీలకంఠుడు అన్నారు ఆయన ఆ విషయాన్ని
అమృతంగా మార్చే విభూదిగా ఈ ప్రపంచానికి అందిస్తాడు. ఆ విషయాన్ని తాను మింగడు, తన శరీరం పాడవుతుంది, కక్కడు ప్రపంచం పాడవుతుంది. మానీయులైనటువంటి విష్ణు స్వరూపులైనటువంటి పరమశివుడు, శివకేశవులు, అభేద్యులు, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, విష్ణువు శివుడు. శివుడు గురించి చెప్తే అక్కడ విష్ణువు ఉంటాడో, విష్ణువు గురించి చెప్తే అక్కడ శివుడు ఉంటాడు. కనుక ఈశ్వరుడైన వాడు శుభుడు, శాంతుడు. ఈ శుభశాంతుడు తన గొంతులో కాలకూట విషయాన్ని ఆపుకున్నాడు. యోగులైన వారు ప్రపంచంలోని అపసవ్యతలు ఇందాక చెప్పుకున్నట్లుగా వారు నోటిలోకి తీసుకుని తమ గొంతులోకి దాచి వాటిని తమ యోగశక్తితో సవ్యపు స్థితిగా మార్చి ఈ ప్రపంచానికి జ్ఞాన రూపంతో అందిస్తారు. అది యోగుల యొక్క సదాశివ స్వరూపం, మహావిష్ణు స్వరూపం. యోగేశ్వరులు పరమ గురువులు అపసవ్యాన్ని మింగరు, కక్కరు, తమలోనే దాచుకుంటారు. ఎంతోమంది శిష్యులు, అనుయూయులు, సహయోగులు చెప్పిన విషయాలన్నీ తమ మదిలో దాచుకుని బయటికి వెలువడనీయకుండా వారికి తగినటువంటి సందేశాన్ని, జ్ఞానాన్ని, కార్యాచరణను అందిస్తారు. అందుకే ఈ గురువులు కాలుడిని కాళిదాసును చేస్తారు, అంగుళీమాలుడిని బుద్ధుడిని చేస్తారు, ఎరుకల వాడిని ఏకలవ్యుని చేస్తారు. అది గురువుల యొక్క జ్ఞాన అవధికి, శక్తి సామర్థ్యాలకి, వారి శబ్ద తరంగానికి, వారి ధ్యాన జ్ఞాన స్థితులకు సంకేతం. చిరునవ్వు నవ్వుతూ ఉంటారు గురువులు. ఒకసారి పత్రీజీ చుట్టూ కొంతమంది కూర్చుని ఉన్నారు. ఒక కొత్త వ్యక్తి అక్కడికి వచ్చాడు గురువు గారి దర్శనం చేసుకుందామని. అందుతున్నటువంటి వ్యక్తి, ఆ కొత్త వ్యక్తి బహుముఖ వాణిజ్య నిపుణుడు, మల్టీనేషనల్ కంపెనీలు ఎన్నో అతని చేతిలో ఉన్నాయి. పత్రిజి చుట్టూ కూర్చున్న వారంతా కూడా ప్రముఖమైన డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, మరి కొంతమంది ఇతరులు ఉన్నారు. వారందరూ బహుశా ఈ కొత్త వ్యక్తికి, ఈ మల్టీనేషనల్ కంపెనీ చైర్మన్కి కొంతమంది తెలిసి ఉన్నారు. ఆ ప్రముఖ వాణిజ్యవేత్త, పారిశ్రామికవేత్త, మల్టీనేషనల్ కంపెనీస్ చైర్మన్ అనుకున్నాడు, గొప్ప గురువు అని వచ్చాను నేను, ఈయన చుట్టూ అన్ని ఓటికుండలే ఉన్నాయి, ఒక్క నిండుకుండ కూడా కనపడడం లేదు అన్నట్ట తన సెక్రటరీతో. ఆ సెక్రటరీ ఒక పిరమిడ్ మాస్టర్, పత్రిజిని బాగా ఎరిగి ఉన్నవాడు. వినయంగా తన యజమానితో, తన యొక్క చైర్మన్తో ఆ పిరమిడ్ మాస్టర్ సెక్రటరీ అన్నాడట, గురువు చుట్టూ ఓటికుండలే ఉంటాయి, నిండుకుండలు ఎప్పుడు పౌర్ణమికో, అమావాస్యకో, లేదా ఒక ఋతువుకో, ఒక ఆయనానికో, సంవత్సరానికో, 6 నెలలకో, 2 నెలలకో, నెలకో, 15 రోజులకో ఒకసారి గురువు దర్శనం చేసుకుని తమ కుండ నింపుకుని పంచడానికి ప్రపంచంలోకి వెళ్తారు. ఓటి కుండలు గురువు చుట్టూ ఉంటాయి. అవి గురువు యొక్క జ్ఞాన పరంపరతో తమ యొక్క రంధ్రాలకు టంకం వేసుకుని ఆ జ్ఞానామృతాన్ని నింపుకునే వరకు ఆ గురువు వారిని తన చుట్టూ ఉంచుకుంటాడు అన్నాడు సెక్రటరీ. మరి తన చుట్టూ ఉంచుకుంటే ఎలా, అది ఆయనను ఇబ్బంది పెట్టదా అని అడిగాడు ఆ పారిశ్రామికవేత్త. అప్పుడు ఆ శిష్యుడు అన్నాడు కదా, అంటే ఆ పిరమిడ్ మాస్టర్ అన్నాడు కదా, నవ్వి, గురువుకు వారందరి యొక్క అపసవ్యపు ఆలోచనలను, అపసవ్యపు స్థితులను తీసుకుని దాచుకునేటువంటి శక్తి ఉంది. వాటిని తాను తీసుకుని వారికి సవ్యపు ఆలోచనలను అందజేసే శక్తి కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి, అంతరిక్ష జ్ఞానం కలిగిన వాడు, అంతర్జ్ఞానం కలిగిన వాడు, బాహ్య జ్ఞానం కలిగిన వాడు, వ్యవహార జ్ఞానం కలిగిన వాడు, గణిత జ్ఞానం కలిగిన వాడు, వ్యవసాయ జ్ఞానం కలిగిన వాడు. మా గురువు వారందరినీ పరిమార్చి వారందరి యొక్క ఆత్మస్థితులని సరైన తోవలో నచ్చేట్లుగా నిర్దేశించి జ్ఞానబోధ చేసి వారికి జ్ఞానామృతాన్ని నింపి, వారిలో జ్ఞానామృతాన్ని నింపి ఆ పైన ఈ ప్రపంచంలోకి వారిని పంపుతారు. ఇటువంటి గురువు ఇటువంటి ఓటికుండలను నిండుకుండలుగా చేయడమే వారి పని.
వారి చుట్టూ గొప్పవారు ముసురుకొని ఉండరు, ఇటువంటి వారే ఉంటారు అని చెప్పాడు ఆ పిరమిడ్ మాస్టర్. ఆ విధంగా నిండుకుండలైనటువంటి గురువులు హాలాహలాన్ని తమ కంఠంలో నిలుపుకొని అమృతాన్ని పలించేటువంటి అద్భుతమైనటువంటి తేజోవంతమైనటువంటి జ్ఞాన అవధి మహాబుద్ధి అనంత బుద్ధి మహాబుద్ధి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి మహనీయులుగా ఉంటారు. ఇక్కడ మనం మహాబుద్ధి అని చెప్పుకున్నాం మహావిష్ణువు, మహాజ్ఞాని కూడా మహాబుద్ధి ఆయనే, మహాజ్ఞానం ఆయనే. ఏంటి బుద్ధి ఏంటి, జ్ఞానం ఏంటి? బుద్ధి కర్మానుసారిణి, శరీరం మాతాపితానుసారిణి, మానసం సంఘానుసారిణి, బుద్ధి కర్మానుసారిణి, ఆత్మ విశ్వాత్మానుసారిణి. తల్లిదండ్రుల ద్వారా ఈ శరీరం వస్తుంది, సంఘం మరి సమాజం ద్వారా ఈ మనస్సు ఏర్పడుతుంది, కర్మల ద్వారా బుద్ధి ఏర్పడుతుంది, విశ్వాత్మ ద్వారా మనలోని అంశాత్మ ఏర్పడుతుంది. బుద్ధి కర్మలకు లోనైనా కూడా తగిన జ్ఞానాన్ని పొందిన ధర్మరాజు మారు మాట్లాడకుండా తన తమ్ములతో అర్ధాంగి ద్రౌపదితో అరణ్యాలకు వెళ్ళిపోయాడు. కాలవశాన కర్మవశాన పూర్వజన్మ యొక్క ప్రణాళిక ప్రకారం, మరణించే ముందు పొందిన ప్రణాళిక ప్రకారం రెండుసార్లు జూదంలో ఓడిపోయాడు ధర్మరాజు. అప్పుడు అతని బుద్ధి కర్మలకు లోనైంది, జ్ఞానరూపమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క అండ పొందలేకపోయారు. ఆ క్షణంలో కర్మలకు లోనైనటువంటి వారి బుద్ధి శ్రీకృష్ణుని స్మృతి లేకుండా చేసింది. ఒక ద్రౌపదీదేవి మాత్రం తను తన యొక్క మానభంగం కాకుండా వస్త్రావరణం జరగకుండా తన బుద్ధితో జ్ఞానాన్ని పొంది శ్రీకృష్ణ పరమాత్మని కరుణకు నొచ్చుకుని అనంత వస్త్రాన్ని పొందింది. కానీ ధర్మరాజు నలుగురు తమ్ములు కూడా బుద్ధి కర్మలకు లోనైనప్పుడు జ్ఞానాన్ని గుర్తు చేసుకోలేకపోయారు. పాండవులు బుద్ధి, శ్రీకృష్ణుడు జ్ఞానము. అప్పుడే శ్రీకృష్ణుడితో కలిసినప్పుడు పాండవులు విజయులు, శ్రీకృష్ణుడితో కలిసిలేనప్పుడు పాండవులు అసమర్థులుగా కౌరవులచే అడవులకు పంపివేయబడ్డారు. కనుక బుద్ధి జ్ఞానంతో కలిసినప్పుడు ఎటువంటి కర్మలనైనా కూడా అధిగమించే శక్తిని పొందుతుంది. అందుకే పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాస కాలాన్ని తమ సాధక బోధక యోగ కాలంగాను, అజ్ఞాతవాస కాలాన్ని యోగేశ్వర కాలంగాను పరిగణించుకొని తమను తాము ఉద్ధరించుకున్నారు, తమను తాము కాపాడుకున్నారు. ఈ 13 సంవత్సరాల కాలంలో వారి బుద్ధి శ్రీకృష్ణుని జ్ఞానంతో ఎంతో మెరుగుపడింది. యుద్ధకాలంలో కూడా శ్రీకృష్ణుని జ్ఞానమైనటువంటి భగవద్గీత వలనే అర్జునుడి బుద్ధి వికసించి మహాభారత యుద్ధాన్ని పూర్తి చేయించింది. కనుక బుద్ధి జ్ఞానంతో కలిస్తే అది విజ్ఞానమవుతుంది, విశేషమైనటువంటి జ్ఞానం. మహావిష్ణువు విశేషమైనటువంటి జ్ఞానం కలిగిన శివ కేశవ స్వరూపుడు. ఈ మహానుభావుని యొక్క విభూదులను మనం ఇప్పుడు యోగార్థంలో విస్తృతంగా తెలుసుకున్నాం. ఈ యొక్క 19వ విష్ణు సహస్రనామ స్తోత్ర శ్లోకానికి చెప్పుకున్నటువంటి వేదార్థం యోగార్థం శ్రోతలకి ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.